అమాత్య, మన ఆస్థాన పండితుని ఎదిరించి వారితో పోటీ చేయబోని గురుకుల వాసి చెట్టుకొచ్చాడా? రాజన్య, ఇదిగో నేను ఇక్కడున్నాను. కుందేలు సింహంతో పోరాడ చూస్తున్నది. విజయం పొందుతుందో పారిపోతుందో మనం చూడబోతున్నాం. ఆశీర్వదించండి గురుదేవ. ఆరంభించుదామా? చిన్నవాడా, నీవు అక్షరాభ్యాసం చేసి ఉన్నావా? కనీసం మాటలైనా విని ఉన్నావా? నువ్వు గుణకారం నేర్చుకున్నావా? నీ పేరును చూచైనా వ్రాయగలవా? ఓయ్ ముసలివాడా, తమకు తెలియనివి మాకు తెలియవని ఊహించరాదు. చిన్నవారు పెద్దవారను భేదాలకే ఇట స్థానము లేదు. ప్రతిభ తెలివిని బట్టి ఉండును, ఒడల్ని బట్టి ఉండదు. తమరు పండితులైతే నా విజ్ఞానాన్ని శోధించి నాపై జయించండి, లేదా ఇక్కడ నుండి వెళ్ళండి. నాలుగు వేదములు ఉమ్మధించిన నాపై పోటీ చేయుటకు నువ్వెంతటి వాడవు? విర్రవీరపు జ్ఞానమూర్తినని నీవు విర్రవీరపు. నీవే చెప్పరా విద్యా ఎవడి సొత్తురా, జ్ఞానమన్నది ఇలలో ఎవడి సొత్తురా. నీవే చెప్పరా విద్యా ఎవడి సొత్తురా, జ్ఞానమన్నది ఇలలో ఎవడి సొత్తురా. కృషి వలన ప్రతి వారికి జ్ఞానము వచ్చు, దైవ కరుణ చేత పసివాడు కవిగా వచ్చు. జ్ఞానమూర్తినని నీవు బిర్రవీరపు. చిన్నవాడా, కవితకు భాష ముఖ్యమా భావం ముఖ్యమా? పెద్దవాడా, బోధిస్తాను విను. భాషను ఒడలున్న భావం జీవం నిలిపిన కవితవును భావం లేక భాష ఒక్కటి ఉంటే భావం లేక భాష ఒక్కటి ఉంటే కావ్యం నిర్జీవం కావ్యం నిర్జీవం. చిన్నపిల్లాడా, దైవం పుడమియందు ఒకరిని దరిద్రుడుగాను మరొకరిని భాగ్యవంతుడుగాను పుట్టించు ముఖ్య కారణం? పెద్ద పిల్లాడా, సావధానంగా విను. ప్రాణుల పిత దైవం అందొక్కడు మానవమూర్తి, ప్రాణుల పిత దైవం అందొక్కడు మానవమూర్తి. సృష్టికి మూలం తానే అని మానవ మాతృని భ్రాంతి. అధికుడనని గర్వించు ఆ దేవుని మహత్తు మరచు, అధికుడనని గర్వించు ఆ దేవుని మహత్తు మరచు. ప్రాణుల పిత దైవం. రాజన్య, ఇప్పుడు నేను అడగబోవు ప్రశ్నకు బిడ్డ భీతిల్ని పారిపోబోతున్నాడు. రే అర్భక, ఏది నేను అడిగిన దానికి సమాధానం? కలియుగం ముగియనది ఎప్పుడో నీవు కొంచెం చెప్పగలవా? అరే డింభక, నువ్వు ఆలకించు. అధికార మత్తులు అసహాయులను దోచి దాసులను చేయు కాలం,
కలిమిగల పెద్దలు నిరుపేద జీవులను అవమానపరచు కాలం. జగతి నేలడి వారు జ్ఞానులు కవులను పక్షతో త్రొక్కు కాలం. ప్రతిభామూర్తివి బాలక, నువ్వు బోధించిన సత్యాలు విన్నాం. మేమానందపరితులం. ఇక నీవడిగే ప్రశ్నలన్నిటికీ మా ఆస్థాన పండితులు బదులివ్వగలరు. అట్లనే రాజన్య. ఇప్పుడు నే వెల్లడించే రెండు వాస్తవాలు అసత్యములని రుజువు చేయు ప్రతిభ మీకుంటే మాపై గెలిచినట్లు ఒప్పుకుంటాం. కానివ్వు, రెండేమిటి? ఒక 1000 ప్రశ్నలు అడుగు. మీరు వినండి, మీ తల్లి మాతృదేవి కాదంటున్నాం, అది అసత్యమని రుజువు చెయ్యండి. రెండవది కూడా వినండి, మహారాజు పుణ్యమూర్తి అంటున్నాం, మీరు కాదని రుజువు చెయ్యండి. అన్యాయం, అధర్మం, మమ్మల్ని పరాభవించదలచావా? ఆపండి, ఆపండి. కుమారా, నీ ప్రతిభను ప్రజ్ఞను చూసి మేం పరవశమవుతున్నాం. నీవిప్పుడు మా పండితుని అడిగిన రెండు విషయాలలోనూ ఒకటి వారు కాదని రుజువుపరచలేదు. ఆ రెండిటి ఎందునను ఒక్కటైనా నువ్వు రుజువు చేయి చూస్తాం. ఇప్పుడే రెండూ మేం రుజువు చేస్తాం. రాజన్య, ఆస్థాన పండితుని తల్లి మాత కాదని వాదించాం, గొడ్రాలే అని రుజువుపరచుతాం. ఏ విధంగా? అరటి చెట్టు ఒక గెల వేసిన విధంగా. పండితుని తల్లి వీరికొక్కరికి మాత్రమే మాటగుట చేత ఒక బిడ్డ బిడ్డ కాదు, ఒక మొక్క తోట కాదు. ఈ వ్యక్తి జన్మించిన వెంటనే తల్లి మరణించినది. అందుచేత తల్లిని కాపాడని బిడ్డకు మాత గనుక బిడ్డలు పుట్టినప్పటికీ గొడ్రాలే. మరి రెండో విషయం వినండి, మన రాజు పుణ్యమూర్తి అని అనుకుంటున్నాం, కాని వారు పుణ్యమూర్తి కారు. అది ఏ విధముగానన, రాజా రాష్ట్రకృతం పాపం అను లోకోక్తిని బట్టి దేశ జనుల అందరి పాపం రాజునకే చెందును, అందుచేత రాజు పుణ్యమూర్తి కారు. అద్భుతం, అద్భుతం! పుత్ర, నువ్వెవరబ్బా? నీవెవరు? విద్య నేర్చవచ్చితివా? విద్య నేర్పవచ్చితివా? ఆనాడు కుమారుడు వేద మార్గమును వేదాంత పదమును చాటి ఈశ్వరునికే విద్య గరిపినాడు. నేడు నీవో ఎవరూ అడుగని చిక్కు ప్రశ్నలు అడిగి ఎవరూ ఊహించని సత్యాలు వెల్లడించావు. దేవతల మించగల దివ్య జ్ఞానముతో అహంకారులో పండితులకు మాత్రమే కాదు అవనికే పాఠం బోధించవచ్చావు స్వామి. దివ్య జ్యోతి, పావనమూర్తి శిష్యుడుగా వచ్చి నాకు గురువైన అపార కారుణ్య సంతులమా, నా దైవమా, నా దైవమా. కుమారా, 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 మా దైవమా, నా కొరకే నిన్ను పంపించినదా తల్లి. దేవి, కుమారస్వామినే పంపించి నన్ను కాపాడుతువా తల్లి. ఏమి నీ మహిమ, ఏమి నీ మహిమ దేవి దయామయి. శర్వాణి ప్రియభక్త, కరుణకు ఉపదేశించిన కుమారస్వామికి గురువరిల్లు కాగల మహావ్యక్తి, దేవికి అనుంగు భక్తాగ్రేసరా, మా సర్వదోషాలను మన్నించి దాసుణ్ణి దీవించి అనుగ్రహించండి స్వామి. రాజన్య, రాజన్య, ఈ లోకాన దోషము చేయువారెవ్వరు, మన్నించువారు? పాపులెవ్వరు, పవిత్రమూర్తులెవ్వరు? సర్వస్వము ఆ తల్లి విలాసము. శక్తిలీలలు ఒకట రెండ, తలుచుకుంటేనే హృదయం ద్రవించును. రాజన్య, వినండి, ఆ తల్లి మహిమలు, మహాపతివ్రతలను అనుగ్రహించు ఆ దేవి మహిమలు.